ప్రసిద్ధ శైవ క్షేత్రమైన వీరంగొడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం భూముల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని పడాల్చెరి శాసనసభ్యులు గోడె మహిపాల్ రెడ్డి తెలిపారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం పరిధిలోని 34 ఎకరాల భూముల పరిరక్షణ కోసం 1,30,00,000 రూపాయల వ్యయంతో చేపట్టనున్న ప్రహరీ గోడ నిర్మాణ పనులకు స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ కోట్లాది రూపాయల విలువైన భూములను పరిరక్షించడంలో భాగంగా ప్రహరీ గోడ నిర్మిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో దేవాలయాల విస్తరణలో భాగంగా విలువైన భూములు ఉపయోగపడతాయని తెలిపారు. దేవాలయ అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయిస్తామని తెలిపారు. నియోజకవర్గంలోని రుద్రారం సిద్ధి గణపతి గుంతపల్లి వీరభద్రస్వామి దేవాలయాల భూముల పరిరక్షణ సైతం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ తులసిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నరసింహగౌడ్, కౌన్సిలర్లు, ఆలయ కమిటీ మెంబర్లు, ఎండోమెంట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అమీన్పూర్ మండలం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం ప్రాపర్టీ 34 ఎకరాల గుడి స్థలము, దానికి కాంపౌండ్ వాల్ ఫౌండేషన్ ఈరోజు వేయడం జరిగింది. 1,30,00,000, ఎందుకంటే దీన్ని నగరం నడిబొడ్డున ఉన్నది, హైదరాబాద్ కూతపెట్టి దూరంలో మున్సిపల్ సెంటర్లో ఉన్నది, అమీన్పూర్ మండల్ సెంటర్లో ఉన్నది, పట్టణ నియోజకవర్గం సెంటర్లో ఉన్నది. పబ్లిక్ ప్రాపర్టీ, దేవుడి ప్రాపర్టీ, డిస్టర్బ్ కావద్దన్న ఆలోచనతో ప్రపోజల్ పెట్టి 1,30,00,000 రూపాయలు శాంక్షన్ తీసుకోవడం. ఏది ఏమైనా సరే ఆలయాల ప్రాపర్టీస్ని కాపాడవలసిన బాధ్యత మన పైన ఉన్నది కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో రేపు రాబో కాలంలో ఈ ఆలయాల మెయింటెనెన్స్లో భాగంగా అటువంటి పెద్ద పెద్ద ప్రాపర్టీస్ మనం డిస్టర్బ్ చేసుకుంటే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ఇక్కడ భగవంతుడు పైన గిట క్షమించాడు కాబట్టి దీని పూర్తి స్థాయిలో సెక్యూరిటీ కోసం 5 ఫీట్ల కాంపౌండ్ వాల్ జాగా 34 ఎకరాలకు ఈ కాంపౌండ్ వాల్ శాంక్షన్ తీసుకొని దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. కార్యక్రమంలో గుడి చైర్మన్ తులసిరెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి గారు, నరసింహగౌడ్ వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు, ఆలయ కమిటీ సభ్యులు, అలాగే అధికారులు, అమీన్పూర్ ప్రముఖులు, పత్రికా సోదరులు అందరికీ ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు దీని విషయంలో సహకరించవలసిందిగా మనవి చేస్తూ ధన్యవాదాలు.